నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ నెల 26 నుంచి తిరుపతిలో శుభప్రదం శిక్షణ తరగతులు. టిటిడి కళ్యాణ మండపాల్లో దరఖాస్తులు. తిరుపతిలో గంగ జాతర ప్రారంభం. భైరాగి వేషంలో భక్తుల సంరంభం. ఈ నెల 21 నుంచి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో గోడపత్రికను ఆవిష్కరించిన టిటిడి జేఈఓ. అంజనీ పుత్రుడు జ్ఞాన గుణవంతుడు. కొండగట్టులో కోరికలు తీర్చే హనుమంతుడు. ప్రత్యేక కథనం. చిన్ననాటి నుంచే విద్యార్థిని విద్యార్థులకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మం మానవీయ విలువలు భక్తి భావనలపై అవగాహన కలిగించే కార్యక్రమమే టిటిడి ప్రతి ఏటా నిర్వహించే శుభప్రదం. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహం సమావేశ మందిరంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే శుభప్రదం కార్యక్రమంపై అధికారులతో తిరుపతి జేఈఓ పోల భాస్కర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ధర్మ ప్రచారంలో భాగంగా విద్యార్థిని విద్యార్థుల్లో హిందూ ధర్మ పరిరక్షణ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ధార్మిక విషయాల పట్ల అవగాహన కల్పించడానికి టిటిడి ప్రతి సంవత్సరం శుభప్రదం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 3000 మంది విద్యార్థిని విద్యార్థులకు తిరుపతిలో మే నెల 26వ తేదీ నుంచి జూన్ నెల 1వ తేదీ వరకు వారం రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి జూనియర్ కళాశాలలో 1600 మంది విద్యార్థులకు, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ మహిళా కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కళాశాలలో 1400 మంది విద్యార్థినులకు ఉచితంగా శిక్షణ తరగతులను నిష్ణాతులైన పండితులచే నిర్వహించనున్నారు. శుభప్రదం శిక్షణ తరగతుల్లో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో గల టిటిడి కళ్యాణ మండపాల్లోనూ టిటిడి వెబ్సైట్ నుంచి కూడా దరఖాస్తులు పొందే సౌకర్యం టిటిడి కల్పించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యువతను ఉద్దేశించి కొన్ని కార్యక్రమాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అమలు చేస్తున్నది. సో అందుగురించి ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని తిరుపతికే పరిమితం చేస్తూ మే 25 మొదలుపెట్టి జూన్ 1తో 8 రోజుల పాటు నిర్వహించడానికి ప్లాన్ చేశాము. 3000 మంది పైచిలుకు పిల్లల్ని 23 జిల్లాల నుంచి మొబిలైజ్ చేసి ఇక్కడ అడ్మిట్ చేసుకుని ఈ శుభప్రదం కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహిస్తాము. దీనికి అప్లికేషన్స్ అంటే రేపటి నుంచి తీసుకోవచ్చు పిల్లలు. 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు దరఖాస్తులు తీసుకొని జిల్లా ధార్మిక మండలి కార్యాలయంలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ అసిస్టెంట్స్కి అందజేయాలి. ఈ దరఖాస్తులు పొందడానికి ప్రోగ్రామ్ అసిస్టెంట్ జిల్లా స్థాయిలో ఉన్నారు, ఆయన్ని సంప్రదించవచ్చు. ధార్మిక మండలి సభ్యులు ఉన్నారు జిల్లా స్థాయిలో, వారిని సంప్రదించవచ్చు. అట్లాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో కూడా అప్లికేషన్స్ అందుబాటులో పెట్టాము. వీటన్నిటికీ మించి తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో కూడా ఈ అప్లికేషన్ని మేము ఇన్కార్పొరేట్ చేస్తున్నాము. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ నెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ఆవిష్కరించారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు తెలిపారు. తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర అంటే తిరుపతి వాసుల గుండె చప్పుడే. తిరుపతి ఓ చిన్న పల్లి నుంచి నగరం స్థాయికి ఎదిగిన సజీవంగా ఉన్న గ్రామీణ పరిమళం గంగ జాతర. ఈ జాతరలో తిరుపతి వాసులందరూ మమేకమవుతారు. ఏటా మే మాసంలో జరిగే గంగ జాతర తొలి రోజు సందడి బుధవారం ప్రారంభమైంది. తిరుపతి గంగ జాతర అంటే ఉప్పొంగే ఓ భక్తి చైతన్యం. రోజుకో వేషం, గంగమ్మపై అచంచల విశ్వాసం. భక్తజన సంద్రమై తిరుపతి గంగ జాతరలో తొలి రోజు భక్తులు బైరాగి వేషాన్ని ధరిస్తారు.
బుధవారం భక్తుల బైరాగి వేషంతోనే తిరుపతి గంగ జాతర ప్రారంభమైంది. దుష్టుడైన పాలిగాడని దనుమాడటానికి గంగమ్మ రోజుకో వేషంలో సంచరించింది. ఈ ఐతిహ్యానికి గుర్తుగా భక్తులు కూడా జాతర జరిగే వారం రోజుల పాటు రోజుకో వేషంతో మురిపిస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులందరూ ఈ వేషాలు వేస్తారు. అమ్మలగన్న అమ్మ స్వరూపమైన గంగమ్మను భక్తితో కొలుస్తారు. ఇలా రోజుకో వేషం వేయడంలో భక్తులకు ఎంతో ఆనందం, మరెంతో సంబరం. గంగమ్మ తల్లిని చూడాలంటే, కోరిన కోర్కెలు తీరాలంటే తిరుపతి జాతర చూడాలో, పరమశిల్చిను రావాలో. అయ్యా ఒరయ్యో, అయ్యా ఒరయ్యో, మనశ్శాంతి నీకుండాలంటే, మనోవ్యాధులే తొలగాలంటే, మనశ్శాంతి నీకుండాలంటే, మనోవ్యాధులే తొలగాలంటే గంగ జాతరను చూడాలో. బుధవారం నాటి జాతరకు భక్తులు బైరాగి వేషంలో ఆలయానికి వచ్చారు. శరీరం అంతా నామం కొమ్ము పూసుకొని అమ్మవారి ఆలయానికి వచ్చారు. గంగమ్మకు పసుపు కుంకుమలు సమర్పించి ప్రణమిల్లారు. ఇలా ఈ నెల 15వ తేదీ వరకు భక్తులు రోజుకో వేషంతో గంగమ్మను కొలిచి తరిస్తారు. తిరుపతి స్థానికులే కాదు, ఈ పుణ్యక్షేత్రానికి తరలివచ్చే అశేష భక్త జనావళికి గంగ జాతర ఓ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి. సర్వదర్శనం భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించిన సమయ నిర్దేశిత విధానం దిగ్విజయంగా కొనసాగుతోంది. నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే ఈ అద్భుత అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని ఆనంద పరవశులవుతున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని లిప్త కాలం పాటు దర్శించుకునే భాగ్యం భక్తులకు మహాప్రసాదం. ఆ మహద్భాగ్యం కోసం ప్రపంచం నలుచెరగల నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తిరుమలకు తరలివస్తూ ఉంటారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. అయితే సర్వదర్శనం భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితిని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సమస్యకు పరిష్కార మార్గంపై కసరత్తు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలో సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకునేలా సమయ నిర్దేశిత విధానానికి తెర తీసింది. పలు దఫాలుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించిన టీటీడీ ఈ నెల 2వ తేదీ నుంచి శాశ్వత ప్రాతిపదికన సమయ నిర్దేశిత విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో సర్వదర్శనం భక్తులు తిరుమలలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కలిగింది. ఇందుకోసం తిరుమలలో కౌస్తుభం, నందకం అతిథి గృహాల్లో, సిఆర్ఓ కార్యాలయం, బాలాజీ బస్టాండు తదితర ప్రాంతాల్లో 35 కౌంటర్లు, అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఆర్టీసీ బస్టాండు, భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వెనుక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో 57 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విధానం వలన తిరుమలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా తమకు నిర్దేశించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే చాలు. ఈలోగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తిరుపతిలోని ప్రసిద్ధ ఆలయాలు సందర్శించవచ్చు. తిరుమల క్యూ కాంప్లెక్స్ లో గంటల కొద్దీ నిరీక్షణకు తెరదించడం, భక్తుల సమయాన్ని ఆదా చేయడం లక్ష్యంగా టీటీడీ ప్రవేశపెట్టిన ఈ సమయ నిర్దేశిత విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తిరుపతి సమీపంలోని తొండవాడ గ్రామంలో కొలువైన శ్రీ ఉగ్ర ప్రత్యంగిర కాళీపీఠంలో అమ్మవారిని గాజులతో అద్భుతంగా అలంకరించారు. వివిధ కాళీమాతల ఏకరూపమైన ప్రత్యంగిరాదేవిని కొలిస్తే ఈతి బాధలు, గ్రహదోషాలు తొలుగుతాయని నమ్మకం. ఈ సందర్భంగా సర్వరోగహార శ్రీచక్ర హోమం, మృత సంజీవిని హోమాలను నిర్వహించారు. ఈ హోమాలతో రోగాల నుంచి విముక్తి కలిగి సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. ఇక గాజుల అలంకరణలో అమ్మవారు భక్తులకు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. సీతమ్మ కుటీరంలో సుమంగళి పూజలు జరుపుకుని సువాసినిలు ఆనంద పరవశులయ్యారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీరామరక్ష కుటీరంలో ముత్తైదువులు సుమంగళి పూజలు జరుపుకున్నారు. శోభాయమానంగా అలంకార భూషితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ముందు మహిళలు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు సుమంగళి పూజలు జరుపుకుని తన్మయత్వం చెందారు. అలాగే జిల్లాలోని గూడూరులో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాల్లో భాగంగా లోక సంక్షేమాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో హోమాలను నిర్వహించారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించాక ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై అర్చకులు వేదోక్తంగా హోమాలను నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు సమీపంలోని తేనెబెండ గ్రామంలో కొలువైన పురాతన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. పచ్చటి పంట పొలాల్లో వేంచేసిన ఈ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అంజనీయ సుతునికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని భక్తులే స్వయంగా జరుపుకుని పరవశులయ్యారు. ముందుగా అర్చకులు సీతారాములకు, ఆంజనేయ స్వామివారికి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని సింధూరంతో చక్కగా అలంకరించారు. ఆపై పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలకు పూజలు చేశాక భక్తులు స్వామివారికి అభిషేకాన్ని జరుపుకున్నారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కొత్తపల్లి గ్రామం సమీపంలో కొండపై కొలువైన శ్రీ అహోబిల లక్ష్మీ నృసింహ స్వామివారికి వైశాఖ మాస పూజలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకోత్సవం నిర్వహించారు. ఆపై స్వర్ణ రజిత ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతలిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఎల్లలు లేని భక్తికి నిదర్శనం శ్రీ ఆంజనేయుడు. అందుకే ఆయన దాసభక్తుడని ప్రతీతి. శ్రీరామ అనే స్మరణతో తనను తాను మైమర్చిపోయే రామభక్తుడికి దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వెనుతికెక్కింది. హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. శ్రీరామదూతం శిరసా నమామి అంటూ భక్తులు రామవంటు హనుమాన్ను శరణవేడి తరించే మహిమాన్విత పుణ్యస్థలం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. 4 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం కరీంనగర్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రేతాయుగంలో సంజీవిని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడికి ప్రాణదానం చేసే సమయంలో సంజీవిని పర్వతం కొంత భాగం ఈ ప్రదేశంలో పడిందని ఐతిహ్యం. అందువల్ల స్వయంభువుగా వెలిసిన కొండగట్టు ఆంజనేయ స్వామివారిని ఈ ఆలయంలో దర్శించుకుంటే దీర్ఘకాల వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు, మానసిక ప్రశాంతత లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే ఆంధ్ర, తెలంగాణల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా కొండగట్టుకు తరలివస్తారు. 5 అంతస్తుల మహారాజ గోపురంతో విలక్షణంగా గోచరించే కొండగట్టు ఆలయంలో స్వామివారు స్వయంభువుగా శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని నారసింహ స్వరూపం, నరసింహ వక్త్రంతో ఇక్కడ ఉత్తరాభిముఖుడైన ఆంజనేయుడు శంఖు చక్రాలతో వక్షస్థలంలో సీతారాముల సహితంగా దర్శనమివ్వడం విశేషం. ఇక హనుమాన్ సన్నిధికి దక్షిణ భాగంలో శ్రీవెంకటేశ్వరుడు ఉభయ దేవేరుల సమేతంగా పూజలందుకుంటున్నారు. ఇంకా ఇదే సన్నిధానంలో స్వామివారి ఉత్సవమూర్తులు, శాలిగ్రామాలు, ఆళ్వార్ల విగ్రహాలు కూడా నిలవై ఉన్నాయి. అదేవిధంగా ఆంజనేయుడి ఆలయానికి ఉత్తర భాగంలో జగన్మాత స్వయం వ్యక్తంగా కొలువై భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తున్నారు. కాళికాదేవిగా దర్శనమిచ్చే ఈ అమ్మవారిని ఒకప్పుడు శ్రీమహాలక్ష్మిగా, శ్రీమహా సరస్వతిగా కూడా ఆరాధించేవారని తెలుస్తోంది. అమ్మ సన్నిధిలోనే శివలింగం, గణపతితో పాటు వామభాగంలో పంచశిరస్సుల నాగేంద్రుడు కూడా కొలువుదీరి ఉండడంతో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం సంతాన వరదాయక క్షేత్రంగా పరిఢవిల్లుతోంది. ప్రత్యేకించి స్వామివారి ఆలయానికి క్షేత్ర పాలకుడిగా పశ్చిమ దిశలో శ్రీ బేతాళ స్వామివారు నెలవై పూజలందుకుంటున్నారు. బేతాళుడి అనుగ్రహం ఉంటే గ్రహపీడలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఐతిహ్యం. దీంతో కొండగట్టు క్షేత్రం గండదోష పరిహారక క్షేత్రంగా కూడా ఖ్యాతిగడించింది. ఇక ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి ఉన్న ఈ ప్రాంతంలో సంజీవుడు అనే పశువుల కాపరికి సమీపంలోనే ఉన్న ఓ కొండపై కోరంద పొదలో స్వామివారి దివ్యమంగళమూర్తి దర్శనం లభించింది. కొండపై స్వామివారు వెలిశారు కాబట్టి నాటినుంచి కొండగట్టు ఆంజనేయ స్వామిగా పూజలందుకుంటున్నారు. అంతేగాక తదనంతర కాలంలో ఎందరో సిద్ధయోగులు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందడంతో ఈ క్షేత్రం సిద్ధిధామంగా భాసిల్లుతోంది. ఆహ్లాదకర వాతావరణంతో ఆకట్టుకునే కొండగట్టులో బండరాళ్ల మధ్య ఆలయానికి ఆగ్నేయ మూలలో సహజ సిద్ధంగా 3 గుండాలతో ఏర్పడ్డ పుష్కరిణిలో స్నానాలు చేస్తే దీర్ఘకాల వ్యాధులు నశిస్తాయని చెబుతారు. ఇంకా ఈ క్షేత్రానికి ఓవైపు చిన్న మందిరంలో శ్రీరామ పాదాలు దర్శనమిస్తాయి. సీతారామ లక్ష్మణులు
వనవాస సమయంలో దండకారణ్యంలో సంచరించినట్లు పురాణం. దండకారణ్యంలో ఓ భాగమైన కొండగట్టులో కూడా వారు సంచరించినట్లు చరిత్రకారుల విశ్వాసం. అందుకు గుర్తుగానే నేటికీ మనకు శ్రీరామ పాదాలు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. సంవత్సరంలో 2 సార్లు వైశాఖం భాద్రపద మాసాలలో దశమి రోజు వేడుకగా నిర్వహించే హనుమ జయంతి ఉత్సవాలలో మండల దీక్ష స్వీకరించిన ఆంజనేయ స్వామి భక్తులు పాదయాత్రగా కొండగట్టు చేరుకుని కొబ్బరికాయ ముడుపులతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ప్రతి మంగళ శనివారాల్లో స్వామివారికి పంచామృతాభిషేకం, సహస్ర నాగవల్లి దళార్చన, గరుడ సేవ తదితర కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. అలాగే శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని సేవించి రామనామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక పారవశ్యంలో వల్లాడుతారు. దర్శనం చేతనే సర్వాభీష్టాలను నెరవేర్చి ఆయురారోగ్యాలను ప్రసాదించే కొండగట్టు ఆంజనేయ స్వామివారి దీవెనలు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ కర్మన్ ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. పవనసిద్ధుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి సింధూర అర్చన జరిపారు. వివిధ రకాల పూలమాలలు, నాగవల్లి దళాలు ఆభరణాలతో రామబంటును అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు వాయునందరినీ సేవించి తన్మయులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీకృష్ణ స్వామి మందిరంలో స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులే స్వయంగా పరమాత్మునికి పంచామృతాలతో అభిషేకాన్ని జరుపుకుని ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. చక్కగా స్వామివారిని అలంకరించి నివేదనలు సమర్పించి కర్పూర హారతలిచ్చారు. మంగళప్రదాయిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులను ముగ్ధ మనోహరంగా అనుగ్రహించారు. భక్తులు శివుల తల్లి ఆశీస్సులు అందుకుని పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉపాలయాల్లో వేంచేసిన శ్రీ మహాలక్ష్మి ఆండాల అమ్మవార్లకు విశేష సేవలు జరిగాయి. అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహుని ఆలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. వైశాఖ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చకులు వేదోక్తంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించాక అగ్ని ప్రతిష్ఠ చేసి సుదర్శన హోమం జరిపారు. భక్తులు సుదర్శన హోమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తునీలో కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా అలరారుతున్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సన్నిధిలో సంప్రోక్షణ పూజలు జరిగాయి. అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ పుణ్యాహవాచనం, గణపతి పూజలు జరిపి పంచామృతాలు, మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసి హారతలిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో కొలువైన శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పూజలు జరిగాయి. పంచముఖాంజనేయ స్వామి సన్నిధులు ఉపాలయంగా అలరారుతున్న సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పలు రకాల పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు.
నిజామాబాద్ లోని ఛత్రపతి హనుమాన్ మందిరంలో శివ పంచాయతన సహిత ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, మంటపారాధన, దేవతా వాహన, యాగశాల ప్రవేశం, కుంకుమార్చన, జలాదివాసం, రాజోపచార పూజలు, మూలమంత్ర హవనాలు, ధాన్య పుష్ప ఫలాదివాసాలను అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు. శ్రీకాకుళంలో నెలవైన శ్రీ సీతారామచంద్రస్వామి, అభ్యాంజనేయ స్వామి ఆలయాల్లో హనుమత్ జయంతి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి, ఆంజనేయ స్వామివారికి వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో అలంకరణలు చేసి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివార్ల ముందు ప్రణమిల్లి నిమ్మకాయలతో స్వామివారిని అర్చించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయమైన నారాపుర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అందంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి 18 రకాల పరిమళ భరిత పుష్పాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల నడుమ స్వామివారి పుష్పయాగాన్ని నిర్వహించారు. అనంతరం మహామంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్తన్నపేట గ్రామంలోని పురాతన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం హనుమాన్ జయంతి ఉత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఈ నెల 10న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్ర జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామికి భద్రాచలం సీతారామాలయం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పురవీధుల్లో మహిళల కోలాటాలు, హనుమాన్ దీక్షాదారుల భజనల నడుమ పట్టు వస్త్రాలను శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. న్యూఢిల్లీకి చెందిన పద్మశ్రీ సుమిత్ర గుహ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు వేణులు విందు చేశాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 63,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లతో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.